కుటుంబపూర్ గ్రామంలో రామ్లాల్ అనే ఒక వ్యక్తి నివసించేవాడు. అతను ఊర్లో బండి పెట్టుకొని పానీపూరి అమ్ముతూ ఉండేవాడు. రామ్లాల్ పానీపూరి దూర దూరాల నుంచి ఊర్లో వాళ్ళు తినడానికి వచ్చేవారు. రామ్లాల్ దయాగుణం కలిగిన వ్యక్తి. పేదవాళ్లకు అతను ఉచితంగా పానీపూరి ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు రత్నాపూర్ గ్రామం సర్పంచి రామ్లాల్ పానీపూరి గురించి గొప్పగా విని తన ఇద్దరు స్నేహితులు భీమా ఇంకా కాళ్యాతో పాటు అక్కడికి వెళ్తాడు. నీ పానీపూరి గురించి దూర దూరాల వరకు అందరూ చెప్పుకుంటున్నారు రామ్లాల్, అందుకే నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను. వీళ్ళిద్దరూ నా స్నేహితులు భీమా ఇంకా కాళ్యా. నువ్వు నీ చేతి రుచికరమైన పానీపూరీలను మాకు తినిపించు. రామ్లాల్ వాళ్ళందరికీ ఒక్కో ప్లేటు పానీపూరి ఇస్తాడు. పానీపూరి తిని సర్పంచ్ సంతోషిస్తూ, నీ చేతిలో ఏదో మాయ ఉంది రామ్లాల్, పానీపూరి తిని మజా వచ్చింది. సరిగ్గా చెప్పారు సర్పంచ్ గారు, ఎన్నో ఊళ్ళలో పానీపూరి తిన్నాను, కాని ఇటువంటి పానీపూరి రుచిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. రామ్లాల్, నువ్వు మా ఊర్లో బండి ఎందుకు పెట్టకూడదు? కాళీయా సరిగానే చెబుతున్నాడు రామ్లాల్, మా ఊరు మీ ఊరి కంటే చాలా బాగుంటుంది, అక్కడ వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది, నీ పానీపూరి అక్కడ బాగా అమ్ముడవుతుంది. నీకు కావాలంటే నేనక్కడ నీకోసం ఒక మంచి దుకాణాన్ని పెట్టిస్తాను. లేదు సర్పంచ్ గారు, నేను మా ఊరు వదిలి ఇంకెక్కడికి రాలేను. మా ఊర్లో మీ ఊర్లోలాగా ధనవంతులు లేకపోవచ్చు, కానీ నాకు మా ఊర్లోనే ప్రశాంతంగా ఉంటుంది. బహుశా మీకు తెలియదనుకుంటాను సర్పంచ్ గారు, ఈ రామ్లాల్ నెంబర్ వన్ ముద్దు వెదవ. అతడు మూర్ఖుడు, సగం కంటే ఎక్కువ పానీపూరీలు ఇతను తన ఊర్లో పేదవాళ్లకే పంచిపెడతాడు. భీమా మాటలు విని సర్పంచ్ నవ్వుతూ ఇలా అంటాడు, అది అతని బట్టలు ఇంకా అతని బండి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికీ మించిపోలేదు రామ్లాల్, ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. జీవితంలో ధనం సంపాదించడం చాలా అవసరం. సర్పంచ్ రామ్లాల్ కి రకరకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు, కాని రామ్లాల్ అతని మాట వినిపించుకోవడానికి నిరాకరిస్తాడు. రామ్లాల్, నేను నీ పానీపూరిని కాస్త మెచ్చుకున్నానో లేదో, నువ్వు చాలా గొప్పవాడివి అనుకుంటున్నావు, ఇక నీ ఈ పానీపూరి బండి ఎక్కువ రోజులుండదు, చూసుకో. ఆ మాట చెప్పి సర్పంచ్ కోపంగా తన స్నేహితులతో పాటు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళక్కడ్నుంచి రామ్లాల్ ఊరి సర్పంచ్ సత్తుని కలుస్తారు. ఏంటి సంగతి సత్యుబాయ్, మీ ఊరి సంగతులేంటి? అరే మా ఊరి సంగతులేముంటాయి సర్పంచ్, మీ ఊరి సంగతులే కదా బాగుంటాయి, మీ ఊర్లో ఉన్నతి బాగుంటుంది కదా. మా ఊరు వాళ్ళకైతే రెండు పొట్ల భోజనం కూడా కష్టంగానే దొరుకుతుంది. మీ ఊరికి చెందిన రామ్లాల్ పానీపూరి చాలా ప్రసిద్ధి, దూర దూరాల నుంచి ఊరి వాళ్ళు కేవలం రామ్లాల్ పానీపూరి తినడానికే వస్తుంటారు. అందులో అయితే అనుమానించడానికి ఏమీ లేదు, పాపం అతనికి పానీపూరి వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది. నేను కూడా మీకు ఇదే విషయం చెప్పడానికి వచ్చాను సత్తు, నా మాటలు జాగ్రత్తగా వినండి. మీ ఊరి పేరు మీ వల్ల కాదు, రామ్లాల్ వల్లే ప్రసిద్ధి చెందుతుంది. దూర దూరాల నుంచి గ్రామస్తులు తన పానీపూరి కోసమే వస్తున్నారు. ఒకవేళ అలానే జరుగుతూ ఉందంటే ఆ రోజు ఎంతో దూరం లేదు, ఊరి వాళ్ళందరూ కలిసి రామ్లాల్ని ప్రెసిడెంట్ చేస్తారు. రత్నాపూర్ గ్రామం సర్పంచ్ మాటలు విని అందరూ పూర్తిగా ఆశ్చర్యపోతారు. నువ్వు చెప్పేది కూడా సరిగ్గానే అనిపిస్తుంది సర్పంచ్, దీని గురించి నేనైతే అసలు ఆలోచించనే లేదు. నువ్వు నన్ను టెన్షన్లో పడేశావు, నాకు చెప్పు దీనికి సమాధానం ఏంటి? నేను అసలు ఏం చేస్తే మా ఊరి పేరు నా వల్ల ప్రసిద్ధి చెందుతుంది? ఇది చాలా సింపుల్ విషయం, మీ ఊరి పేరు పానీపూరి వల్ల ప్రసిద్ధి చెందింది. నువ్వు పట్నం నుంచి రుచికరమైన పానీపూరి తయారు చేసేవాళ్ళని తీసుకురా, మీ ఊర్లో ఒక పెద్ద రెస్టారెంట్ని పెట్టు. రెస్టారెంట్ పెట్టిన తర్వాత రామ్లాల్ పానీపూరి ఎవరు తింటారు? మా సర్పంచ్ గారు చాలా సరిగ్గా చెబుతున్నారు సత్తుభాయ్, మీరు ఆయన మాట వినడం చాలా మంచిది. మా ఊరి వాళ్ళందరూ కూడా మా సర్పంచ్ మాటే వింటారు, అందుకని మా ఊరు మీ ఊరు కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నది. మీరిద్దరూ చాలా సరిగ్గా చెప్తున్నారు, నేను రేపే పట్నం నుంచి పానీపూరి అమ్మేవాళ్ళని తీసుకుని వస్తాను. ఆ తర్వాత మా ఊర్లో ఒక రెస్టారెంట్ని తెరుస్తాను, ఆ రెస్టారెంట్ పేరు నా పేరే ఉంటుంది, సత్తు రెస్టారెంట్. సత్తు మాటలు విని రత్నాపూర్ గ్రామం సర్పంచ్ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ తన స్నేహితులు కాళ్యాతో, దీనిని రాజనీతి అంటారు కాళ్యా, ఇప్పుడు నువ్వు చూడు
ఈ రామ్లాల్ ఈ రోజు నుండి సత్తు సర్పంచ్ కళ్ళకి ములులా మారతాడు. కొన్ని రోజుల్లోనే రామ్లాల్ పేరు అంతమైపోతుంది. మీ తెలివి చాలా అద్భుతం సర్పంచ్ గారు. కొన్ని రోజుల్లోనే సత్తు సర్పంచ్ ఊర్లో ఒక మంచి రెస్టారెంట్ ని నిర్మిస్తారు. ఇక పట్నం నుంచి ఒక చాలా మంచి పానీపూరి తయారు చేసే అతన్ని తీసుకొస్తాడు. కొన్ని రోజుల తరువాత ఊర్లో వాళ్ళందరూ కూడా అతని రెస్టారెంట్ కి వెళ్లి పానీపూరి తినడం మొదలు పెడతారు. ఇక సత్తు బండి దగ్గరికి ఎవరూ రారు. పాపం సత్తు ప్రతిరోజు పానీపూరి బండిని పెట్టుకుని రోజంతా ఎండలో నిలబడి ఉంటాడు. సాయంత్రానికి తన పానీపూరి పాడైపోతుంది. కొన్ని రోజుల తర్వాత నిర్మల రామ్లాల్ తో ఇలా అంటుంది, మీరు మీ బండిని వేరే ఊర్లో పెట్టుకోవడం మంచిది. మీ పానీపూరిని ఎవరూ తినడం లేదు. మనం రోడ్డున పడుతున్నాము. నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ మధ్య నా పానీపూరి సాయంత్రం అయ్యేసరికి పాడైపోతుంది. అప్పుడే రామ్లాల్ ఇంటి తలుపు ఎవరో కొడతారు. రామ్లాల్ వెళ్లి తలుపు తెరుస్తాడు. అతను చూసేసరికి బయట ఒక ముసలి వ్యక్తి నిలబడి ఉంటాడు. నాకు తినడానికి ఏమైనా ఇవ్వు, మూడు రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. మా ఇంట్లో రెండు రోజుల నుంచి వంట కూడా చేయలేదు. నాకు నష్టం మీద నష్టం జరుగుతుంది. నా దగ్గర కొన్ని పానీపూరీలున్నాయి, అవి ఇంకా పాడైపోలేదు. అయితే ఇవ్వు, నాకు వాటినే పెట్టు. రామ్లాల్ పానీపూరి ఆ ముసలి వ్యక్తికి ఇస్తాడు. చూస్తూ ఉండగానే ఆ ముసలాయన రామ్లాల్ ఇచ్చిన పానీపూరి మొత్తం తినేస్తాడు. ఈ కథను రామ్లాల్ కి ఒక సంచినిస్తాడు. ఏంటిది ఇది ఇసుక? ఇది నీ తలరాతను మార్చేస్తుంది. బాలు నా తలరాతను ఎలా మారుస్తుంది? ఇది మాయా బాలు. నువ్వు రేపటి నుంచి తందూరిలో పానీపూరి తయారు చేయి. కాని అదేలా? నీ చెవిని కాస్త ఇలా పెట్టు. ముసలి వ్యక్తి రామ్లాల్ చెవిలో ఏదో చెప్పి వెళ్లిపోతాడు. మరుసటి రోజు రామ్లాల్ ఆ ముసలి వ్యక్తి చెప్పిన దాని ప్రకారం గ్రామం మధ్యలో బండి పెట్టి నిలబడతాడు. ఇక తందూర్ని వేడి చేసి చిన్న చిన్న పూరీలు తయారు చేయటం మొదలు పెడతాడు. ఆ పూరీలను వేడి చేయడానికి ఎప్పుడైతే అతను ఇసుకను తందూర్లో వేస్తాడో అప్పుడు చూస్తూ ఉండగానే పూరీలన్నీ కూడా వాటంతటవే తయారైపోతాయి. ఆ ఘుమఘుమలకి ఊరి వాళ్లందరూ రామ్లాల్ బండి దగ్గరకొచ్చి నిలబడతారు. పానీపూరి సువాసన అయితే చాలా బాగుంది రామ్లాల్ భయ్యా, త్వరగా నాకు పానీపూరి ఇవ్వు. చూస్తూ ఉండగానే సాయంత్రానికల్లా రామ్లాల్ పానీపూరి మొత్తం అమ్ముడుపోతుంది. ఆ రోజు తర్వాత ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉంటుంది. రామ్లాల్ తందూర్లో పూరీలు తయారు చేస్తాడు. కాని ఎప్పుడైతే తను పానీపూరిని వేడి చేయడానికి మాయా మట్టిని వేస్తాడో అప్పుడు ఊరంతా అక్కడికి చేరుతుంది. ఊర్లో సర్పంచ్ రెస్టారెంట్లో ఈగలు తిరుగుతూ ఉంటాయి. అలసిపోయి సత్తు రత్నాపూర్ గ్రామం సర్పంచ్ ని పిలిపిస్తాడు. ఈ రామ్లాల్ తందూరిలో పానీపూరి ఎలా తయారు చేస్తున్నాడో తెలియడం లేదు. నా రెస్టారెంట్ కైతే తాళం పడిపోయింది. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను తనని ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను. నాకైతే కేవలం ఒకటే తెలుసు, తన తందూర్ ఒక మాయా తందూర్. తన దగ్గర ఒక మాయా ఇసుక ఉంది. ఎప్పుడైతే అతను ఇసుకను తందూరులో వేస్తాడో అప్పుడు ఊరంతా పానీపూరి సువాసనలో మైమరిచిపోతున్నారు. అయితే వెళ్ళు, ఆ ఇసుకను నా దగ్గరకు తీసుకురా, అలాగే చూస్తాను. మరుసటి రోజు రాత్రి భీమా ఇంకా కాలియా దొంగతనంగా ఆ ఇసుకను దొంగిలిస్తారు. సత్తు కూడా సరిగ్గా అలాగే పానీపూరి తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎప్పుడైతే ఇసుకను అతను తందూర్లో వేస్తాడో అప్పుడు అతని తందూర్ పేలిపోతుంది. అతని మనుషులు గాయపడి స్పృహ కోల్పోతారు. అప్పుడే ఒక ప్రకాశంలో నుంచి ముసలి వ్యక్తి నవ్వుతూ సత్తు ముందు ప్రత్యక్షమవుతాడు. నేను ఒక మాయాగాణ్ణి, నేనే ఇసుకను రామ్లాల్కి ఇచ్చాను. బహుశా నీకు ఆ విషయం తెలియదనుకుంటాను. ఈ ఇసుక మనిషిని ఎంచుకుంటుంది. ఆ ఇసుక రామ్లాల్ని ఎంచుకుంది, నిన్ను కాదు. నేను నీకు ఒక రహస్యం చెప్పనా? ఈ ఇసుక తన యజమానిని రక్షిస్తుంది కూడా. నువ్వు జాగ్రత్తగా ఉండు. రామ్లాల్ని ఎప్పటికి కూడా కష్టపెట్టడానికి ప్రయత్నం చేయకు. అతను చాలా దయగలవాడు. అతని దయాగుణం వల్లే ప్రసన్నమయ్యి అతనికి ఈ మాయా ఇసుకునిచ్చాను. ఎందుకంటే అతను నాకు తన పానీపూరిని ఉచితంగా ఇచ్చాడు. తన రుణం తీర్చుకోవడం నా బాధ్యత. ఆ మాట చెప్పి ఆ ముసలి వ్యక్తి మాయమైపోతాడు. ఇక సత్తు చేతులు నలుపుకుంటూ ఉండిపోతాడు. ఆ రోజు నుంచి సత్తు ఓటమిని అంగీకరిస్తాడు. రామ్లాల్ మాయా తందూర్ పానీపూరి ఊర్లోనే కాదు పట్నంలో కూడా ప్రసిద్ధి చెందుతుంది. సాగర్మతి నది ఒడ్డున ఒక పెద్ద గ్రామం ఉంటుంది.
గాంధీ గారి జ్ఞాపకార్థం ఇక్కడ జనాలు ఈ ఊరి పేరు గాంధీనగర్ అని పెట్టుకున్నారు. గాంధీ గారి ఆదర్శాలను ఊరి వాళ్ళందరూ పాటిస్తారు. మన గాంధీనగరంలో ఇవాళ కూడా బాపు ఇంకా మనతో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవసరం వచ్చినప్పుడు మనకు దారి చూపిస్తున్నట్టుగా ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. అందుకే ఇవాళకి అందరి మనసుల్లో మానవత్వం మిగిలి ఉంది. ఎప్పుడైనా ఎవరికైనా సాయం అవసరమైనప్పుడు చాలామంది ఒకేసారి వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. బాపు ఇదే కదా మనకు నేర్పించారు, మానవత్వం మనలో ఎప్పుడూ అంతం కాకూడదు అని. వర్షాకాలం మొదలవుతుంది. ఇక పెద్ద వర్షాలు కురవటం వల్ల సాగర్మతి నదిలోని నీళ్లు ఎంతగానో రెట్టింపవుతుంది. ఈ సంవత్సరం చాలా వర్షాలు కురిశాయి. ఒకవేళ ఇలానే కురుస్తూ ఉంటే వర్షం నీళ్ల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉంది. కిందటిసారి వరదలు వచ్చినప్పుడు మనకు అసలు బతకడమే చాలా కష్టమైంది. ఇంట్లో వరకు నీళ్లు వచ్చేశాయి. గాంధీనగర్ ప్రజలు దేని గురించి అయితే భయపడ్డారో అదే జరిగింది. పెద్ద వర్షాల కారణంగా సాగర్మతి నదిలో వరదలు వచ్చాయి. నీళ్లు ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అందరికీ ఇంట్లో నుంచి బయటికి రావడం కూడా కష్టమవుతుంది. అన్ని దారులు రోడ్లు సందులు నీళ్లతో నిండిపోయుంటాయి. చూసావా దేని గురించి అయితే భయపడ్డామో అదే జరిగింది. అసలు ఈ వర్షాకాలం ఎప్పుడు ముగుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. చెప్పాలంటే మా ఇంట్లో సరుకులు కూడా ఖాళీ అయిపోతున్నాయి. నీటి మట్టం కారణంగా దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు మనం ఊరి నుండి బయటికి వెళ్లడం అసాధ్యం. గాంధీనగర్లో వరదల కారణంగా పట్నం నుండి కనెక్షన్స్ అన్నీ తెగిపోతాయి. ఇక అందరికీ ఇంట్లో ఎంత అయితే సరుకు ఉంటుందో అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఖాళీ అయిపోవడం మొదలవుతుంది. కిషన్, ఇవాళ్లతో ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఖాళీ అయిపోతాయి. ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా ఉంటే నాకిస్తావా? మా ఇంట్లో సరుకులు నిన్న రాత్రే ఖాళీ అయిపోయాయి. ఇవాళ అందుకనే నేను టిఫిన్ కూడా చేయలేదు. అదే విధంగా అందరి పరిస్థితి ఆకలితో అలమటించేలా ఉంటుంది. ఆ విషయం తెలిసిన తరువాత పక్క ఊరికి చెందిన అతను ప్రణవ్ ఈ గ్రామానికి వచ్చి పానీపూరి అమ్మాలని అనుకుంటాడు. అతను ఒక పడవను తయారు చేసి అక్కడ పానీపూరి అమ్మడానికి వెళ్తాడు. రండి రండి, పానీపూరి తినండి, 10 రూపాయలకు 5 పానీపూరీలు. ప్రణవ్ గొంతు విన్న తర్వాత చాలా మంది ఇళ్లలో మేడ మీద నుంచి అతన్ని పిలుస్తారు. పానీపూరిని ఇవ్వమని చెప్తారు. ప్రణవ్ సునీత వాళ్ల ఇంటి దగ్గర పానీపూరి ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడే ఒక పెద్ద అల వస్తుంది. అది అతని పడవను తిరిగేస్తుంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు, నేను మునిగిపోతున్నాను, కాపాడండి. కానీ నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే ఎవరైనా తలుచుకుంటే కూడా అతనికి సాయం చేయలేకపోతారు. చివరికి ప్రణవ్ నీళ్లలో కొట్టుకుంటూ ఈ ఊరి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్లి నిలబడతాడు. ఓరి భగవంతుడా, ఇవాళ కాస్తుంటే నేను చనిపోయేవాణ్ణే. ఈ చెక్క పడవ నన్ను పానీపూరి అమ్మనివ్వదు. ఇప్పుడు ఇంకా ఏదైనా దారి ఆలోచించాలి. ప్రణవ్ అడవిలో నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన దృష్టి కొండ దగ్గర ఉన్న ఒక మబ్బు మీద పడుతుంది. అతని బుర్రలో ఒక ఆలోచన వస్తుంది. అతను మబ్బులతో పడవ తయారు చేయాలనుకుంటాడు. దానిమీద వెళ్లి పానీపూరి అమ్మాలనుకుంటాడు. అతను మబ్బుల దగ్గరికి వెళ్తాడు. నేను ఇక్కడి నుంచి కొన్ని మబ్బులు తీసుకెళ్లవచ్చా? నాకు ఒక పడవ కావాలి. ఆ, ఈ మబ్బులన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవి. నువ్వు వీటిని నీకోసం ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైనా సరే ఈ మబ్బుల్ని నీ స్వార్థం కోసం ఉపయోగించావంటే అవి నీకు తిరిగి నష్టాన్ని కలిగిస్తాయి. సరే, నేను ఎప్పుడూ కూడా వీటిని నా స్వార్థం కోసం ఉపయోగించను. కానీ ఇప్పుడు త్వరగా కొన్ని మబ్బుల్ని ఇవ్వండి, నేను పానీపూరి అమ్మడానికి వెళ్ళాలి. ప్రణవ్ కొండ దగ్గర ఎగురుతూ ఉన్న కొన్ని మబ్బులను తీసుకువెళ్తాడు. వాటితో పడవను తయారు చేసి వాటిల్లో పానీపూరి పెట్టుకుని గాంధీనగర్కి బయలుదేరి వెళ్తాడు. ఈసారి కూడా పెద్ద అల వస్తుంది. వచ్చి ప్రణవ్ మాయా మబ్బు పడవను ఢీకొడుతుంది. కానీ ఆ పడవకి ఎటువంటి నష్టమూ జరగదు. చూసావా, ఇప్పుడు నేను ఈ మబ్బుల సహాయంతో పానీపూరి అమ్ముకోవచ్చు. ఈ అలలు నన్ను ఇప్పుడు ఏమీ చేయలేవు. ప్రణవ్ మళ్ళీ పానీపూరి అమ్మడానికి గట్టిగా అరుస్తాడు. రండి రండి, పానీపూరి తినండి, తాజా తాజా పానీపూరి. ప్రణవ్ గొంతు విని
సునీత తన మేడ మీదకు వెళ్తుంది. ప్రణవ్ ని పిలుస్తుంది. ఇదిగో అన్నా, ఎలా ఉన్నావ్? ఆ రోజు నీళ్ళల్లో నీ పడవ కొట్టుకుపోయింది కదా, ఇవాళ కాస్త జాగ్రత్త. నువ్వేమీ కంగారు పడకమ్మా, ఇవాళ అటువంటిది ఏమీ జరగదు. ఇప్పుడు నా దగ్గర మబ్బులు పడవ ఉంది, పెద్ద పెద్ద అలలు వచ్చినా నాకు ఏమీ జరగదు. మీరు పానీపూరి తినండి. చాలా ఆకలిగా ఉంది, 20 రూపాయలకి ఇవ్వండి. ప్రణవ్ 20 రూపాయల పానీపూరిని ఒక ప్లేట్లో పెట్టి సునీతకి తన మేడ మీదకు అందిస్తాడు. ఆ తర్వాత తన మాయా మబ్బుల పడవ తీసుకుని వేరే ఇళ్ల వైపు బయలుదేరి వెళ్తాడు. కిషన్ దృష్టి ప్రణవ్ మీద పడుతుంది. అతను కూడా ప్రణవ్ ని పిలుస్తాడు. నువ్వు రావడం నిజంగా చాలా మంచిదైంది. చాలా రోజులుగా భోజనం చేయలేదు, కనీసం పానీపూరితోనైనా కడుపు నింపుకుంటాను. త్వరగా ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. ప్రణవ్ ఒక ప్లేట్ పానీపూరి తయారు చేసి కిషన్ కి ఇస్తాడు. ఇక కిషన్ ఆకలి కారణంగా త్వర త్వరగా పానీపూరిని తిని ఖాళీ చేస్తాడు. భాయ్, మరొక ప్లేట్ ఇవ్వు. ఇక ప్రణవ్ పానీపూరి తయారు చేయటం మొదలు పెడతాడు. కిషన్ తింటూ ఉంటాడు. చాలాసేపు అలాగే జరుగుతూ ఉంటుంది. కాసేపటి తరువాత కిషన్ ఆకలి తీరిన తరువాత తనే స్వయంగా ప్రణవ్ ని ఆగమని చెప్తాడు. చాలు బాబు, కడుపు నిండిపోయింది, ఇంకా చేయొద్దు. ఎంత అయిందో అది చెప్పు. మొత్తం 50 రూపాయలయ్యింది. ప్రణవ్ వేరే ఇంటి వైపు వెళ్తాడు. అదే విధంగా ఇక ప్రణవ్ పానీపూరి బిజినెస్ వరదల్లో కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది. కానీ కొంతకాలం తరువాత తనకి స్వార్థం మొదలవుతుంది. అతను పానీపూరిని ఖరీదుగా అమ్ముతాడు. అన్నా, ఒక ప్లేట్ పానీపూరి ఎంతకిస్తావు? 100 రూపాయలు. నువ్వు చాలా ఎక్కువ ధరకి అమ్ముతున్నావు. వరదొచ్చిందని మరీ ఇంత స్వార్థంగా ఉండకూడదు. పేదవాళ్ళు ఆకలితో చనిపోతారు. నీకు పానీపూరి తినాలంటే తిను, నాకు పాఠాలు చెప్పకు. నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అని ఇప్పటికే నేను చాలా కష్టపడ్డాను. ఇక నాకు డబ్బు సంపాదించే సమయం వచ్చింది. ఇక ప్రణవ్ తనకిష్టం వచ్చినట్టు అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలు పెడతాడు. అతనికి ఎవరి మీద కూడా జాలి కలగదు. ఆకలితో చనిపోయినా పట్టించుకోడు. చూడు బాబు, చాలా ఆకలిగా ఉంది. నాకు పానీపూరి ఇవ్వు. కానీ నా దగ్గర నీకివ్వడానికి డబ్బులు లేవు. నేను తాళ్లు తయారు చేసే పని చేస్తాను, కానీ వరద కారణంగా ఎవరూ నా దగ్గర తాళ్లు కొనుక్కోవడం లేదు. డబ్బులు లేకపోతే ఆకలితో చావు. నేను ఇక్కడికి డబ్బులు సంపాదించడానికి వచ్చాను, దాన ధర్మాల కోసం కాదు. ప్రణవ్ తన స్వార్థంతో ముసలావిడని అక్కడే ఆకలితో చావమని వదిలేస్తాడు. ముందుకి వెళ్లిపోతాడు. ఆ మబ్బుల రాజు చెప్పిన మాటను మర్చిపోతాడు. అప్పుడే తన మాయా మబ్బు పడవలో నుంచి నీళ్లు కారతాయి. అతని పడవ మునిగిపోతుంది. అది చూసి ఆ ముసలావిడ తను తయారు చేసిన తాడుని అతని వైపు వేస్తుంది. ఇదిగో బాబు, త్వరగా ఈ తాడు పట్టుకొని పైకిరా, లేకపోతే ఈ అలల్లో నువ్వు కొట్టుకెళ్ళిపోతావు. ప్రణవ్ తాడు సహాయంతో పైకి వెళ్తాడు. నన్ను క్షమించండి అమ్మా, నేను మిమ్మల్ని ఆకలితో చావమని వదిలేశాను, కానీ మీరే నా ప్రాణం కాపాడారు. ఇక ప్రణవ్ తన తప్పుని తెలుసుకుంటాడు. అతను అందరినీ క్షమాపణ అడుగుతాడు. వరదలు పూర్తయ్యేంత వరకు అందరికీ పానీపూరిని తినిపించి వాళ్ల ఆకలిని తీరుస్తాడు.